హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మి స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, కొన్ని రోజులు నేను వీడియో చేయలేదండి, మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. తొలి అలాగే నాకు ఆదరించారు, ఇప్పుడు కూడా అలాగే ఆదరించండి. ఈరోజు సండే స్పెషల్ కదా, ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. ఎగ్ బిర్యానీ ఎలా చేయాలనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 4 eggs బాయిల్ చేసుకున్నానండి. ఇవి బాయిల్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ పెట్టి కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం హీట్ అవుతుంది కదా, హీట్ అయ్యేటప్పుడు కొంచెం గీ వేసుకోవాలి. బిర్యానీ అయితే మనం ఎప్పుడైనా సరే గీతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఆయిల్ కన్నా. ఇప్పుడు మనము స్పైసెస్ వేసుకుంటాము. లవంగా, దాల్చిన చెక్క, బాగా ఫ్రై అవుతాయి కదా. పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇవన్నీ ఈ ఉల్లిపాయలు, చిప్పు ఉల్లిపాయలు అంటారు కదా, ఇవి 6 వరకు వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ ఎగ్ బిర్యానీ. నేను చూపిస్తాను. లంచ్ బాక్స్ కూడా తొందరగా అయిపోతుంది. ఇలా మగ్గిపోయింది కదా, ఇది మనం కొంచెం కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేద్దాం. సారీ ఫ్రెండ్స్, నేను స్టవ్ పై బ్యాండీ పెట్టింది, అది స్కిప్ అయ్యింది. మీకు చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. మళ్ళీ నెయ్యి వేసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, టమాటా, పచ్చిమిరపకాయలు, మళ్ళీ ఉల్లిపాయలు వేసేసి చక్కగా మళ్ళీ ఇవి మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా మగ్గాలి కదండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో సాల్ట్, కారం అన్నీ యాడ్ చేద్దాం. ఇదండి పసుపు యాడ్ చేస్తున్నాను. అండి కారం కూడా యాడ్ చేసుకుంటాను, కొంచెం కారం. తర్వాత ధనియాల పౌడర్ అండి, ధనియాల పౌడర్. బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అది నేను స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్నాను, ఇంకొక రోజు మీకు వీడియో పెడతాం. ఇది ఇలా మనం తయారు చేసుకోవడం వల్ల బిర్యానీ మసాలా చాలా బాగుంటుందండి. అంటే అంటే బయట కన్నా మన దగ్గర మనం చేసుకునే ఇది చాలా స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు బాగా ఈ రెండు కలపాలి, చక్కగా ఇది కలుపుకోవాలండి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. చక్కగా పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైకి నూనె వస్తుంది కదా, అంతవరకు చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చక్కగా ఫ్రై అయినట్లు. ఫ్రెండ్స్, కొంచెం వీడియో ఇబ్బంది ఉంటుంది ఒక చేతితో చేయడం వల్ల. ఇప్పుడు నేను ముందుగానే రైస్ని నానబెట్టుకున్నానండి. రైస్ నానబెట్టుకున్నాను వాటర్లో ఒక 1/2 గంట. ఓకేనా, రైస్ 1 కప్పు తీసుకుంటే దానికి 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నానండి, వాటర్ యాడ్ చేస్తున్నాను. ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కదా, దీన్ని టేస్ట్ చేద్దాం. కొంచెం అంటే కారం సాల్ట్ సరిపోయిందా లేదని ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోదండి, సారీ ఫ్రెండ్స్, నేను పెరుగు యాడ్ చేశానండి, అది స్కిప్ అయినట్టుగా ఉంది, సారీ, ఏమనుకోవద్దు. ఫ్రెండ్స్ చూడండి ఇలా మరగరండి. ఇలా మరిగేటప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి. బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ లో చెప్తాను. లంచ్ బాక్సెస్ కి తొందరగా అయిపోతుంది. అయితే ఇలాగ మనం రైస్ వేసాక ఇప్పుడు బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్ ని కూడా మనం దీనిలో వేసేసుకోవాలి. బాయిల్ చేసాం కదా 4 eggs ఇలా వేసుకోవాలి. ఓకేనా, వేసుకున్న తర్వాత ఇందాకలా నేను మీకు నేను చూపించలేదు కదా పెరుగు స్కిప్ అయింది. ఇప్పుడు నేను ఒక్క నిమ్మ చెక్క దానిలో వేస్తాను. నిమ్మ చెక్క వేయడం వల్ల మనకి అన్నం అనేది అంటుకోదండి, విలువలుగా ఉంటుంది. ఓకేనా, ఇదండి ఇలాగా మనం పిక్కలు తీసేసి ఈ జ్యూస్ని కొంచెం మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది రైస్. ఇందాక నేను పెరుగు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్, అది మీ స్కిప్ అయినట్టుంది మీకు. ఇప్పుడు నేను మూత పట్టేస్తాను, ఒకసారి కలిపి మూత పట్టేస్తాను. టూ విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకేనా, తర్వాత ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది విజిల్ 2 విజిల్స్ వచ్చి ఉందండి. ఇది ఎలా ఉందో అనేది మనం ఎప్పుడు చూద్దాం. ఇదండి ఇలా తయారైంది, చూసారా. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం. ఇది మనం రైతాతో చేసి తినుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి.